Hi friends, I am Poonima, English language and soft skills trainer from Formula Spoken English Institute. ఈ రోజు ఇంటర్వ్యూ స్కిల్స్ వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. దానికంటే ముందు మనం కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అసలు మన తెలుగు టూ తెలుగు స్టేట్స్ నుంచి రెండు తెలుగు స్టేట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం ఎంతమంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆల్ డిగ్రీస్ చూసుకుంటే డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి, మిగతా ఆల్ డిగ్రీస్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ మనకి 5 to 7 lakh స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. ఇంతమందిలో ఎంతమంది ఇమీడియట్గా గ్రాడ్యుయేషన్ అవగానే సెటిల్ అయిపోతున్నారు జాబ్లో, తెలుసా? ఎంతమంది చెప్పగలుగుతారా మీకు? మీ దగ్గర ఆన్సర్ ఉందా? చెప్పలేము. ఎందుకంటే చాలా తక్కువ మంది అండి. ఆన్సర్ అనేది చాలా డ్రాస్టిక్గా ఉంది. 6 to 8% మాత్రమే ఇమీడియట్గా గ్రాడ్యుయేషన్ అవగానే ఒక 3 మంత్స్లో వాళ్ళు అనుకున్న జాబ్లో సెటిల్ అవ్వగలుగుతున్నారు. మనం ఇంటర్మీడియట్లోకి వెళ్తే మనకి ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. 10th class వరకు అందరూ అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సిందే, కానీ ఇంటర్ దగ్గరికి వచ్చేసరికి మనకు ఒక ఆప్షన్ ఉంది. మనకి సైన్స్ ఇష్టమైతే సైన్స్, ఆర్ట్స్ ఇష్టమైతే ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, మనకి ఇష్టమైన సబ్జెక్ట్ని మనం ఎంచుకుంటాం. కానీ బీటెక్ అయిన తర్వాత లేదా ఎంబీఏ అయిన తర్వాత లేదా ఎంసీఏ అయిన తర్వాత లేదా డిగ్రీ అయిన తర్వాత మనం ఎంచుకున్న సబ్జెక్ట్ని బేస్ చేసుకొని అదే కోర్ జాబ్లోకి మనం ఇమీడియట్గా వెళ్ళగలుగుతున్నామా? ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? దాని రీజన్స్ ఏంటి అంటే, ఒకటి మనలో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ ల్యాక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్, ఈ రెండు లోపించడం వల్లే మనం ఇమీడియట్గా జాబ్లో సెటిల్ అవ్వలేకపోతున్నాం. అలాగే మీరు నేర్చుకుంటున్న టెక్నికల్ స్కిల్స్ అన్నా కరెక్ట్గా నేర్చుకుంటున్నారా? ఎంతమంది 100లో ఎంతమంది టెక్నికల్గా కరెక్ట్గా నేర్చుకోగలుగుతున్నారు అంటే అది కూడా పెద్ద క్వశ్చనే అండి. 30 to 40% మెంబర్స్ మాత్రమే టెక్నికల్ స్కిల్స్ కూడా కరెక్ట్గా కలిగి ఉంటున్నారు. ఈ రెండు లోపాలు ఉండడం వల్ల, అంటే ఒకటి టెక్నికల్ స్కిల్స్ సరిగా లేకపోవడం, రెండోది కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ మీద మనం సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్లే ఇమీడియట్గా మనం ప్రొఫెషనల్ కెరియర్ని స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఇకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే మళ్ళీ అదొక ఫోబియా. బీటెక్ అయిపోతుంది, ఎంబీఏ అవుతుంది, లేదా ఎనీ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, ఇమీడియట్గా మనం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి, ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటున్నామా అంటే ఉండట్లేదు. ఎందుకంటే ఒకటి టెక్నికల్గా సపోర్ట్ లేకపోవడం, రెండోది కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండలేకపోవడం. అయితే ఇంటర్వ్యూలో మనం ఎక్కడ ఎక్కువగా మిస్ అవుతున్నాం అనే విషయాన్ని చూస్తే, ఇంటర్వ్యూలో ఎక్కువ మంది ఫేస్ చేయలేకపోతుంది, భయపడుతున్న రౌండ్ ఏదన్నా ఉందంటే గ్రూప్ డిస్కషన్ రౌండ్ అండి. అసలు గ్రూప్ డిస్కషన్ ఎందుకు కండక్ట్ చేస్తారు అనే విషయం మనకు తెలిస్తే దాన్ని ఓవర్కమ్ చేయటం లేదా దాన్ని ఫేస్ చేయటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, అక్కడే మనకి ఆ పేరులోనే మనకు అర్థం ఉందండి. గ్రూప్ అంటే మనం గ్రూప్లో ఒక పార్ట్గా ఉండగలగాలి. సో కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుంచి అంటే, మనం టీంలో లేదా ఒక గ్రూప్లో కరెక్ట్గా ఒక టీం ప్లేయర్గా లేదా ఒక గ్రూప్ డిస్కషన్లో ఒక పార్ట్నర్గా కరెక్ట్గా ఉండగలుగుతున్నామా లేదా అనేది చూడడానికే గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ గ్రూప్ డిస్కషన్ రౌండ్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చాలా క్రూషియల్ రౌండ్గా మారిపోయింది. అయితే అసలు గ్రూప్ డిస్కషన్ ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే, వాళ్ళు ఏమేమి, వై డూ దే కండక్ట్ జీడీ అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్, మీకు సరైన కమ్యూనికేషన్ స్కిల్ ఉందా లేదా చెక్ చేయడం కోసం. కమ్యూనికేషన్ స్కిల్ అవసరమా అండి? ఖచ్చితంగా అవసరమే. మనకి మనం జాబ్ చేసేటప్పుడు చాలామందితో కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. ఆ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ మనలో ఉందా లేదా చెక్ చేయడానికి గ్రూప్ డిస్కషన్ రౌండ్ అనేది హెచ్ఆర్కి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్లో వాళ్ళు ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనలో ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. రెండోది టీమ్ వర్క్. ఇక్కడ మీరు టీంలో పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇండివిడ్యువల్గా పర్ఫామ్ చేయరు. ఇండివిడ్యువల్గా పర్ఫామ్ చేసేది ఓన్లీ హెచ్ఆర్ ఇంటర్వ్యూ మాత్రమే. ఇక్కడ మాత్రం టీంలో ఒక పార్ట్గా ఉండాలి. టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 8 to 10 members ఉండొచ్చు, సమ్ టైమ్స్ 12 members కూడా ఉండొచ్చు. ఈ 8 to 12 members మధ్యలో మీరు ఎలా ప్రొఫెషనల్ యాటిట్యూడ్ చూపించగలరు, ప్రొఫెషనల్గా వాళ్ళతో ఎలా ప్రవర్తించగలరు అనేది ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టీమ్ ప్లేయర్గా మీరున్నారా లేదా టీమ్ వర్క్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా చెక్ చేయడానికి కూడా ఈ గ్రూప్ డిస్కషన్ రౌండ్ అనేది హెచ్ఆర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు, రెండవది మీలో టీమ్ వర్క్ చేయగలిగిన కెపాసిటీ, ప్రొఫెషనల్ స్కిల్ ఉందా లేదా చూడడానికి. థర్డ్ నాలెడ్జ్ అండి. ఏ టాపిక్ ఇచ్చినా సరే దాని మీద మనకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా కొంతమంది ఏదో మాట్లాడేస్తూ ఉంటారు, అలా మాట్లాడటానికి ఎప్పుడూ ట్రై చేయొద్దు. అసలు వాళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒకటి మాట్లాడేయాలి, లేకపోతే
అందరూ మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాలి అనేది పక్కన పెట్టేసి మీ నాలెడ్జ్ కరెక్ట్గా అది కూడా ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడటానికి ట్రై చేయాలి. సో ఈ మూడు కూడా గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్, రెండు టీమ్ వర్క్, మూడు నాలెడ్జ్. ఈ మూడిట్లో మీరు ఎలా ఉన్నారో చెక్ చేయడానికి జీడీ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా గ్రూప్ డిస్కషన్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఎలాంటి యాటిట్యూడ్ లేదా ఎలాంటి క్యారెక్టర్స్ని మీరు అక్కడ ప్లే చేయాల్సి ఉంటుంది. ఇందులో పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. పాజిటివ్ అన్నీ ఉన్నా పర్వాలేదు, కానీ నెగిటివ్ ఏం లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ క్యారెక్టర్స్ దగ్గరికి వస్తే ఇనీషియేటర్. ఇనీషియేషన్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక పని చేయడానికి ఇనీషియేషన్ తీసుకోవడం. ఎక్కడైనా సరే మీరు పనిచేసేటప్పుడు చూడండి ఎవరికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎవరైతే ఇనీషియేషన్ తీసుకుంటారో, నేను చేస్తాను ముందుకు వచ్చేవాళ్ళు. మీరు ఎక్కడైనా కంపెనీలో వర్క్ చేయాలన్నా కూడా అదే జరుగుతుంది. మీరు ఎంతవరకు ఇనీషియేషన్ తీసుకుంటున్నారు, వర్క్ అంటే వెనక్కి వెళ్ళిపోతున్నారా లేదా నేనే చేస్తాను ముందుకు వస్తున్నారా అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మీరు ఒక గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఇనీషియేటర్గా ఉండడానికి ట్రై చేయండి. ఇనీషియేటర్ అంటే ఏం లేదండి, ఒక మంచి పాయింట్తో డిస్కషన్ని స్టార్ట్ చేయగలగాలి. మంచి పాయింట్ అంటే ఒక వ్యాలిడ్ పాయింట్ అవ్వాలి. ఏదో ఒకటి ఐ వుడ్ లైక్ టు స్పీక్ అని మన గురించి మనం చెప్పుకోవడం అట్లా మాత్రం కాదు, ఆ టాపిక్ ఏంటి దానికి సంబంధించిన ఒక వ్యాలిడ్ పాయింట్తో మనం ఇంట్రడక్షన్ ఇవ్వగలగాలి లేదా గ్రూప్ డిస్కషన్ని స్టార్ట్ చేయగలగాలి. అంతేకాదు ఆ మొత్తం డిస్కషన్ అంతా అయిపోయే వరకు కూడా మీరు ఇనీషియేటర్గానే ఉండేటట్లు ట్రై చేయండి. అంటే మాట్లాడటానికి కానీ అవతల వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కానీ ఇనీషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాజిటివ్ క్యారెక్టర్ ఇన్ గ్రూప్ డిస్కషన్. రెండవది కోఆర్డినేటర్. మనం ఎక్కడైనా ఒక టీంలో ఉన్నాం, ఒక టీంలో ఒక పార్ట్గా ఉన్నాం, లేదా ఎక్కడైనా చూడండి ఒక గ్రూప్ ఉన్నప్పుడు అక్కడ కోఆర్డినేషన్ అనేది లేకపోతే అక్కడ ఏ పని అయినా సరిగా జరగదు. కోఆర్డినేషన్ అనే అంటే ఏంటంటే ఒకరికొకరు సహకరించుకోవటం. గ్రూప్ డిస్కషన్లో మెయిన్ ఒక హెచ్ఆర్ మీలో ఏం చెక్ చేస్తారంటే మీరు ఎదుటి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నారా లేదా. అది కూడా మనం చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అది కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అంశం. కోఆర్డినేషన్ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళకి మీరు కోఆర్డినేట్ చేయటం. మీరు మాట్లాడేది మీరు మాట్లాడటమే కాదు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వినడం, అంటే లిజనింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయా మరి మీరు మీలో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం మాట్లాడే ఒక స్పీకర్గానే కాదు ఒక లిజనర్గా కూడా ఉండాలి గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు. కోఆర్డినేషన్ అంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు మాట్లాడేది కూడా వింటూ, ఎదుటి వాళ్ళు ఎవరైనా సైలెంట్గా ఉండి మాట్లాడలేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అలా మనం డిస్కషన్ని ముందుకు నడిపించగలిగితే అందులో మీకు కోఆర్డినేషన్ స్కిల్స్ ఉన్నట్టే లెక్క. ఖచ్చితంగా మీలో కోఆర్డినేటర్ ఉండేటట్లు చూసుకోండి. ఈ పాజిటివ్ క్యారెక్టర్స్లో ఇనీషియేటర్ ఖచ్చితంగా ఉండాలి, కోఆర్డినేషన్ అనేది అంటే కోఆర్డినేటర్ కూడా ఉండాలి. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ మేనేజర్. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటండి? జనరల్గా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, లేకపోతే డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే డిస్కషన్ మ్యాచ్ అవ్వదు, అలాంటప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ రైజ్ అవ్వచ్చు. కాన్ఫ్లిక్ట్ అంటే ఏం లేదు, ఒక గొడవ. జనరల్గా గ్రూప్ డిస్కషన్లో కూడా కొన్నిసార్లు ఐడియాస్ మ్యాచ్ అవ్వక కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఆ కాన్ఫ్లిక్ట్ని ఇంకా ఎంకరేజ్ చేయకుండా దాన్ని సప్రెస్ చేసే విధంగా మీరంటూ ఒక స్టెప్ తీసుకోగలగాలి. అంటే వాళ్ళందరినీ కూడా ఆ కాన్ఫ్లిక్ట్ని సప్రెస్ చేయగలగాలి. అది ఎలా చేయాలి అనేది మనం మేనేజ్ చేయగలిగితే మీలో కాన్ఫ్లిక్ట్ మేనేజర్ ఉన్నట్టే. సో ఈ క్యారెక్టర్ కూడా మీలో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే నెక్స్ట్ లీడర్. ప్రతి ఒక్కళ్ళు లీడర్ కాలేకపోవచ్చు, కానీ లీడర్షిప్ స్కిల్స్ ఉండడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు లీడర్గా ఉండాలి అనుకుంటే మీలో లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒక లీడర్గా ఉండాలి అంటే చాలా క్వాలిటీస్ అవసరమవుతాయి. ముఖ్యంగా ఈ మూడు క్వాలిటీస్ ఉండాలి, ఇంకా కొన్ని అడిషనల్గా అంటే టీంని లీడ్ చేయగలగడం, టీంని సపోర్ట్ చేయగలగడం, టీంని అవసరమైతే కంట్రోల్ చేయగలగడం, ఇలాంటివన్నీ కూడా లీడర్ చేయాల్సిన పనులు. అంటే ఇనీషియేటర్ ఉండాలి, కోఆర్డినేటర్ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ మేనేజర్ ఉండాలి, టీంని సక్సెస్ఫుల్ వేలో లీడ్ చేయగలిగిన లీడర్ మీలో ఉండాలి. ఒకవేళ మీరు టీం లీడర్ అవ్వాలనుకుంటే లేదా ఒక లీడర్గా చలామణి అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా చూడండి. అలాగే ముఖ్యంగా మీరు గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ మీలో ఉండేటట్టుగా జాగ్రత్త వహించండి. ఇకపోతే ఇంకా నెగటివ్స్ కొన్ని ఉన్నాయి. పాజిటివ్స్ ఇవైతే నెగిటివ్స్ చూద్దాం. అంటే మీలో ఎటువంటి క్యారెక్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అంటే గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కొంతమందికి ఆ టాపిక్ గురించి ఐడియా లేకపోయినా, లేదా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయం వేసినా, లేకపోతే
థీమ్ చూసి భయపడ్డా, లేకపోతే ఇచ్చిన టాపిక్ చూసి భయపడ్డా, లేకపోతే హెచ్ఆర్ని చూసి భయపడ్డా, ఏ కారణం చేతైనా కొంతమంది ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా, కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్టోన్ లాగా కూర్చుండిపోతారు. ఇది పూర్తిగా నెగిటివ్ క్యారెక్టర్ అండి. మీరు వెళ్ళింది ఎందుకు అక్కడికి? ఖచ్చితంగా మాట్లాడటానికే కదా. మీ వ్యూస్ ఏంటో వాళ్ళకి అర్థం కావాలి, మీ పార్టిసిపేషన్ ఎలా ఉందో వాళ్ళకి తెలియాలి, అసలు మీకు నాలెడ్జ్ ఉందో లేదో తెలియాలి, మీరు టీంలో వర్క్ చేయడానికి పనికి వస్తారో లేదో తెలియాలి. మీరు పూర్తిగా సైలెంట్గా కూర్చుంటే హెచ్ఆర్కి ఏమర్థం అవుతుంది? మీ గురించి అర్థమయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ఈ నెగిటివ్ క్యారెక్టర్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా సైలెంట్గా కూర్చోవద్దు. ఇచ్చిన టాపిక్ గురించి అసలు నాకు ఏ నాలెడ్జ్ లేదు, నేను ఎలా మాట్లాడతాను, అసలు నాలెడ్జ్ లేకుండా నాకు మాట్లాడటం అలవాట్లేదు అని అనుకోవచ్చు మీరు. కాబట్టి నేను సైలెంట్గా కూర్చున్నాను. అది ఎవరి ప్రాబ్లం అండి? తర్వాత అది మీకే ప్రాబ్లం. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారంటే అక్కడ సెలెక్ట్ అవ్వాలి, ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి. కాబట్టి కొన్ని కొన్ని నేర్చుకోండి. టీంలో ఎంతమంది ఉంటారు మీతో పాటు? ఇంకా 8 మెంబర్స్, 9 మెంబర్స్, 10 మెంబర్స్ ఉంటారు కదా. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, మీకు ఒక్కరికే రాకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర నుంచి చూసి మీరు నేర్చుకోవచ్చు. మీరు వెంటనే మాట్లాడద్దు, వెంటనే మీరు ఇనీషియేటర్ కానక్కర్లేదు. మీకు సబ్జెక్ట్ గురించి ఏమాత్రం ఐడియా లేనప్పుడు స్టోన్లా కాకుండా, కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్పాంజ్ లాగా. స్పాంజ్ అంటే ఏంటండి? స్పాంజ్ని మనం వాటర్లో ఏగానే ఏం చేస్తుంది? నీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు కూడా అలాగే చేయండి. ఎవరైనా ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు ఆ టాపిక్ గురించి ఇనీషియేషన్ తీసుకుని మాట్లాడిన తర్వాత డెఫినెట్గా మీకు ఐడియా వస్తుంది కదా, ఈ టాపిక్ దేనికి సంబంధించింది అని. కనీసం ఒక 4 పాయింట్స్ అయినా మీ మైండ్లోకి వస్తాయి కదా, అప్పుడు అదే పాయింట్స్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని స్టోన్ లాగా అసలు ఏమీ మాట్లాడకుండా కూర్చోవద్దు. అలా కూర్చుంటే మీరు గ్రూప్ డిస్కషన్లో నెగిటివ్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ట్రై టు బీ యాజ్ ఎ స్పాంజ్ బట్ నాట్ యాజ్ ఎ స్టోన్. ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడటానికి కనీసం డిస్కషన్ చివరిలో అయినా ట్రై చేయండి. వేరే వాళ్ళ నుంచి పాయింట్స్ అర్థం చేసుకొని దెన్ యూ కెన్ ట్రై టు ప్రెసెంట్. సో నెక్స్ట్ నెగిటివ్ క్యారెక్టర్, టాకింగ్ టెర్రర్. టాకింగ్ టెర్రర్ అంటే, టెర్రర్ అంటే ఏంటి? టెర్రర్ అంటే భయపెట్టేవాళ్ళు. టెర్రర్ అంటే భయం పుట్టించడం. కొంతమంది నోరు తెరిస్తే చాలా భయం వేస్తుంది కదా, కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు నోరు ఇప్పితే మనం వినలేము అనుకుంటాం కొంతమంది గురించి. అదే టాకింగ్ టెర్రర్ క్యారెక్టర్ అండి. అంటే వాళ్ళు ఎవరైనా మాట్లాడారు అంటే ఆ మాటలు మనకి వినడానికి భయంకరంగా, ఇబ్బందికరంగా ఉండడం. మీరు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ గ్రూప్ డిస్కషన్లో మీరు చాలా వరకు ప్రొఫెషనల్గా, చాలా వరకు కాదు పూర్తిగా ప్రొఫెషనల్గా వ్యవహరించాల్సిన టైం అది. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మీ అలవాట్లను, మీ మాటల్ని ప్రదర్శించడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా మీరు ఏం మాట్లాడినా ప్రొఫెషనల్గా, ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా, ఎదుటివాళ్ళు గౌరవించే విధంగా ఉండడానికి ప్రయత్నించాలి. కాబట్టి టాకింగ్ టెర్రర్ క్యారెక్టర్ ఏంటంటే, అనవసరంగా మాట్లాడటం, సంబంధం లేకుండా మాట్లాడటం, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడటం, లేకపోతే టీంలో ఎవరితోనైనా సరే ఏకీభవించకుండా ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా టాకింగ్ టెర్రర్స్ చేసే పని. మనం చేస్తుంది డిస్కషన్, ఆర్గ్యుమెంటా? ఖచ్చితంగా డిస్కషన్ అయినప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్కి సంబంధం ఏంటండి? కాబట్టి ఆర్గ్యుమెంట్ అనే దానికి అస్సలు వెళ్ళకండి. ఒకవేళ టీంలో ఎవరైనా చెప్పింది మీకు నచ్చలేదు, నచ్చకపోతే వదిలేయండి. అంతే తప్ప నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, నేను నీతో అగ్రీ చేయను అని ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ వాళ్ళతో గొడవకి వెళ్ళడం లేదా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అలాంటివి అవాయిడ్ చేయాలి. టాకింగ్ టెర్రర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, అతిగా మాట్లాడటం, వాళ్ళే మాట్లాడాలనుకుంటారు. అక్కడ ఒక 10 నిమిషాలే టైం ఉంది. 10 నిమిషాల్లో 10 మంది మాట్లాడాలంటే ఒక్కొక్కరు ఎంత టైం మాట్లాడచ్చు? 1 మినిటే మాట్లాడాలి. అంతకుమించి మీరు క్రాస్ చేశారు అంటే టాకింగ్ టెర్రర్ అయినట్టే. కనీసం ఆ 1 మినిట్ కూడా వాడుకోలేదంటే స్టోన్ అయిపోతారు. కాబట్టి రెండూ కాదు, మీరు కరెక్ట్గా ఎంత టైం యూటిలైజ్ చేసుకోవాలో అంత టైం ఖచ్చితంగా వాడుకోండి. అంతకుమించి ఎక్కువ టైం వాడటానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించవద్దు. ఒకవేళ మీ దగ్గర నాలెడ్జ్ ఉంది కదా, ఇంకా మీకు మాట్లాడాలనిపిస్తుంది కదా, మీ దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి కదా అనుకుని ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడితే డెఫినెట్గా మీరు టాకింగ్ టెర్రర్ అవుతారు తప్ప పాజిటివ్ కానే కాదు. అలాగే ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయండి. మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండండి తప్ప ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. లేదా 1-to-1 డిస్కషన్స్, కొంతమంది ఏం చేస్తారంటే పక్కన ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసేస్తూ ఉంటారు. మీరు టీంలో ఉన్నప్పుడు మీరు ఏది మాట్లాడినా టీం అందరికీ అర్థమయ్యేటట్టు, వినిపించేటట్టు మాట్లాడండి తప్ప పక్కన ఉన్న వాళ్ళతో గట్టిగట్టిగా మాట్లాడటం, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడటం, ఇవన్నీ కూడా టాకింగ్ టెర్రర్ లక్షణాలు. సో ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ని అవాయిడ్ చేస్తూ ఈ పాజిటివ్ క్యారెక్టర్స్ అన్నీ ఉండేలా చూసుకోగలిగితే గ్రూప్ డిస్కషన్ రౌండ్ని ఇంటర్వ్యూలో ఓవర్కమ్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కష్టం కాదు. ఇంకా మీరు గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు
కొన్ని చేయవలసినవి చేయకూడని అంటూ చూద్దాం. డూస్ అండ్ డోంట్స్. డూస్ అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సినవి, డోంట్స్ అంటే చేయకూడని. డూస్లోకి వస్తే ఫస్ట్ మీకు మంచి డ్రెస్ కోడ్ ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్ అవసరం కదండి, ఖచ్చితంగా ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్లో వెళ్ళండి. రెండవది, మీరు డిస్కషన్లో ఉన్నారు అన్న సంగతి మర్చిపోవద్దు. మీరు కూర్చునే విధానం, మీరు మాట్లాడే విధానం, మీ హ్యాండ్ మూమెంట్స్ అంటే మీ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. మీ డ్రెస్ కోడ్ బాగుండాలి, మీ బాడీ లాంగ్వేజ్ బాగుండాలి. నెక్స్ట్, మీ ఐ కాంటాక్ట్. మీరు ఎదురుగా ఎవరు కూర్చున్నారో చాలామంది వాళ్ళ వైపే చూస్తూ మాట్లాడతారు, అలా చేయకండి. మీరు టీంలో ఉన్నప్పుడు అందరినీ చూస్తూ అందరినీ అడ్రస్ చేస్తూ మాట్లాడండి. మీరేం మాట్లాడినా టీంతో మాట్లాడుతున్నాం అన్నట్లే ఉండాలి తప్ప ఏ ఒక్కరితోనూ మాట్లాడుతున్నట్టుగా ఉండకూడదు. ఇవి మీరు ఖచ్చితంగా చేయాల్సినవి. నెక్స్ట్, డోంట్స్. డోంట్స్ దగ్గరికి వస్తే మీరు చేయకూడని, బాడీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తూ ఉంటారు కొంతమంది. కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడం, లేకపోతే కాళ్ళు ఊపుతూ, లేకపోతే పక్కన వాళ్ళ మీద ఆనుకొని చేతిలో వెనక్కి అంటూ ఆనుకొని, ఇట్లా కాకుండా కొంచెం స్ట్రైట్గా బ్రాడ్ షోల్డర్తో నీట్ బాడీ లాంగ్వేజ్తో కూర్చోండి. నెక్స్ట్, పక్కన వాళ్ళతో డిస్కషన్స్ పెట్టొద్దు. మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు కాదు, మీరు ఏం మాట్లాడినా అందరి వైపు చూస్తూ మాట్లాడాలి. కాబట్టి డోంట్స్లోకి వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు పక్కన వాళ్ళతో లేదా ఏ ఒక్కరితోనూ డిస్కషన్స్ పెట్టడం. నెక్స్ట్, ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళడం. మీకు ఏ పాయింట్ నచ్చకపోయినా, ఆల్రెడీ నెగిటివ్ క్యారెక్టర్స్లో నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ పాయింట్ అయినా నచ్చకపోయినా, మీరు దాంతో ఏకీభవించలేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. కూల్గా ప్రశాంతంగా వినండి, వదిలేయండి, మీ వ్యూస్ ఏంటో చెప్పండి. ఇంకా మీరు చేయకూడని, ఎక్కువ టైం యూజ్ చేసుకోవడం. ఆల్రెడీ నేను నెగిటివ్ క్యారెక్టర్స్లో టాకింగ్ టెర్రర్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, ఎక్కువ టైం యూజ్ చేసుకోవడం అనేది చేయొద్దు. ఎంత టైం మీరు వాడుకోవడానికి అవకాశం ఉందో అంత టైం మాత్రమే మీరు యూజ్ చేసుకోండి. అలా మీరు ఇలాంటి టిప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో చేస్తూ ఇచ్చిన టాపిక్ మీద అవగాహన పెంచుకొని కరెక్ట్గా మాట్లాడగలిగితే గ్రూప్ డిస్కషన్ రౌండ్ అనేది కష్టతరమైనది అయితే కాదు, చాలా ఈజీగా ఈ టిప్స్ని ఫాలో చేస్తూ మీరు ఓవర్కమ్ చేయొచ్చు. ఒకవేళ గ్రూప్ డిస్కషన్ రౌండ్ మీరు ఓవర్కమ్ చేయగలిగారంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒక మంచి స్టెప్ ఎక్కినట్టే, ఒక ముఖ్యమైన స్టెప్ ఎక్కినట్టేనండి. కాబట్టి గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి అవగాహన చేసుకోండి, అలాగే ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలి ఎలాంటి క్యారెక్టర్స్ ఉండకూడదు, ఇవన్నీ కూడా మీరు అవగాహన చేసుకుని గ్రూప్ డిస్కషన్కి ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీరు సక్సెస్ సాధిస్తారు.